హలో అండి, నమస్తే. సావిత్రి కుక్స్కి స్వాగతం. నేను ఈరోజు మీకు చూపించబోయే వంట బెండకాయ రోటి చట్నీ. ఈ చట్నీ చాలా బాగుంటుంది. దోశలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, దేనిలోకైనా చాలా బాగుంటుంది. లేత బెండకాయలతోటి రోటి చట్నీ చేస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ బెండకాయలు అమ్మ వాళ్ళ ఇంట్లో కోసుకొచ్చాను నేను. మొన్న ఈ మధ్య మౌని నేను ఇద్దరం వెళ్ళాం అక్కడికి. అక్కడ బెండ చెట్లు, గోంగూర అన్నీ ఉంటాయి. కూరగాయలు పెడుతూ ఉంటారు కదా పల్లెటూళ్ళలో. మీకు కూడా పల్లెటూరు వాతావరణము, పల్లెటూరులో చెట్లు ఒకసారి చూపించుదామని ఈ వీడియో తీసాము. చూసేయండి మీరు కూడా బెండకాయలు కోయటం. అది బెండకాయలు కోయటము పల్లెటూరులో ఇలాగే ఉంటుంది కదా, పక్కింటి వాళ్ళ మాటలు, పక్షుల అరుపులు ఇవన్నీ బాగుంటాయిలే అని ఉంచేసాము చూస్తారని. మన ఇంట్లో చెట్ల బెండకాయలతోటి లేత బెండకాయలతో చట్నీ చేస్తే అదిరిపోకుండా ఎలా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు 1/2 కేజీ బెండకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మరీ చిన్న చిన్నగా అవసరం లేదు. ఇలా మనం బెండకాయ పులుసు కట్ చేసుకుంటాం కదా, అలా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక 10 పచ్చిమిర్చీలు తీసుకొని కట్ చేసి అక్కడ పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. పచ్చిమిర్చీలు అలాగే ఆయిల్లో వేస్తే పేలుతాయి, అందుకే ఇలా కట్ చేసి వేసుకోండి. ఒక పెద్ద ఎల్లుల్లిపాయ తీసుకొని పొట్టు ఒలిచి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. మళ్ళీ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి. ఈ బెండకాయ పచ్చడి జిగురుగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. బెండకాయలంటే జిగురుగా ఉంటాయి కదా, అందులో చెట్లకు కోసినవంటే ఇంకా జిగురుగా ఉంటాయి. చట్నీకి అలా ఉంటేనే బాగుంటుంది. 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను కళ్ళుప్పు వాడతాను. ఇవంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు మాడిపోతాయి. 10 నిమిషాలకి ఇలా వేగిపోయాయి బెండకాయ ముక్కలు. ఇప్పుడు చింతపండు కూడా వేడి మీదుగా ఉండగానే వేస్తే మనకి చక్కగా మగ్గిపోయి రోట్లో నూరుకునేటప్పుడు ఈజీగా మెదిగిపోతుంది. ఇప్పుడు రోట్లో పచ్చడి నూరుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు ముందుగా ఏరి వేసుకోవాలి. చింతపండు, పచ్చిమిర్చి ముక్కలు ఇవి రెండు మెదిగితే ముక్కలు, బెండకాయ ముక్కలు ఊరికే మెదిగిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు పచ్చిమిర్చి మెదిగిపోయింది, దీన్ని పక్కకు అనుకొని బెండకాయ ముక్కలు వేసుకొని నూరుకోవాలి. బెండకాయ ముక్కలు ఊరికే మెదిగిపోతాయి. మీరు ఇప్పుడు రోల్ సౌండ్ కూడా వినండి, రోట్లో నూరిన సౌండ్ కూడా వినిపిస్తాను. విన్నారా రోల్ సౌండ్ కూడా. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని కలిపి నూరేసుకోవాలి. ఒకసారి ఉప్పు చూసుకోవాలి, ఏమైనా తక్కువైతే వేసుకోండి మెత్తటి ఉప్పు. పచ్చడి నూరుకున్న తర్వాత మాత్రం కళ్ళుప్పు వేయకండి, అప్పుడు అందులో కలవదు అది. మెత్తటి ఉప్పే వేసి కలుపుకోండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, జీలకర్ర కూడా వేసి నూరేసుకోవాలి ఒకసారి. ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైంది, ఉప్పు కూడా వేస్తున్నాను నేను. వేసి కలిపి నూరేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని నూరి గిన్నెలోకి తీసుకొని తిరగమాత వేసుకోవటమే. బెండకాయలు ముదిరిపోతే పచ్చడి చేస్తాం అంటారు చాలామంది, కానీ లేతగా ఉంటేనే బాగుంటాయి. బెండకాయ పచ్చడి అయినా, పులుసు అయినా, ఏదైనా కూడా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిసెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర నేను ఎక్కువ వాడతాను కదా, చాలా మంచిది, మీరు కూడా వాడండి. ఇంగువ వేసుకోవాలి. లాస్ట్లో స్టవ్ ఆపేసి కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి తిరుగుమాతలో వేసేసుకొని కలిపేసుకోవటమే.
అంతే, ఎంతో టేస్టీ అయిన బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. బెండకాయలు ముదిరి ఉంటే గనక పీచులాగా పుల్లల్లాగా ఉంటుంది చట్నీ, ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఏ మందులు కొట్టకుండా ఉన్న చెట్లు కాయలు కదా చాలా బాగుంటాయి. మీరు కూడా దొరికితే ఇలా చేసుకోండి, లేకపోతే మార్కెట్లో తెచ్చుకొని లేతవి తెచ్చుకోండి. తెచ్చుకొని చట్నీ తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అంతే, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.